యాదాద్రి జిల్లా మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. అందరం కలిసి బోనాలు చేయడం సంతోషంగా ఉంది అని, కులమతాలకి అతీతంగా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలోనే ఉంది అని, పార్టీ సభ్యులం అందరం కలిసి ఒకరినొకరి కష్టసుఖాలను పాలుపంచుకోవడం కోసమే ఆత్మీయ సమ్మేళనాలని, సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు కష్టాలు పడ్డారని, ఆనాడు ప్రజలు పడుతున్న కష్టాలు కడగనలు చూసి చలించి కేసీఆర్ బయలుదేరి అలుపెరగని పోరాటాన్ని ప్రారంభించారని అన్నారు. తెలంగాణ సొంత రాష్ట్రం అయితే తప్ప ప్రజల కష్టాలు తీరవని నిర్ణయించుకున్నారని, ఆనాడు చేసిన శపథంతో గులాబీ పార్టీని స్థాపించి వినూత్న పద్ధతిలో పోరాటం చేశారని, చివరికి ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ సాధించారని, సాధించిన తెలంగాణలో ప్రజలంతా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే బాగుపడతామని చక్కటి తీర్పు ఇచ్చారన్నారు. పాలనా పగ్గాలు కేసీఆర్కి అప్పచెప్పారని, ప్రజలు అప్పటి నుంచి ప్రపంచం అబ్బురపడేలా పాలన అందించారు సీఎం కేసీఆర్ అని, ఫ్లోరైన్ని అంతం చేసి సురక్షిత నదీ జలాల్ని అందించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ కాలంలోనే ప్రణాళికలను రచించి అందుకు అనుగుణంగా తెలంగాణని అభివృద్ధి చేస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యంగా మునుగోడు దుర్భిక్షంగా తయారైందని, ఇప్పుడు ఊహకందని విధంగా అభివృద్ధి జరిగిందని, నల్గొండ జిల్లా అత్యధికంగా వ్యవసాయ దిగుబడులు సాధించిందని, ఇది మనందరికీ గర్వకారణమని అన్నారు. ఒక్క నారాయణపురం మండలంలోనే ఇప్పటి వరకు 150 కోట్ల రైతుబంధు డబ్బులు ఇచ్చారని, ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టించి అవినీతి రహితంగా పనిచేయడం వల్లనే తెలంగాణ చక్కగా అభివృద్ధి జరిగిందని, ఓ యజ్ఞంలాగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల వలె పనిచేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని, ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, కేంద్రంపై యుద్ధం ప్రకటించారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన బలంతో కేంద్రం మెడలు వంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం చేస్తున్నారని అన్నారు. గెలవడం ఒకటే కేసీఆర్కు తెలిసిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని, అది కూడా మోటార్లకి మీటర్లు పెట్టి ఇస్తున్నారని, గుజరాత్ బీజేపీ వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో మోడీని నిలదీస్తున్నారని, తెలంగాణలో ఉచిత కరెంటు ఇస్తున్నారని, మీరు కూడా ఇవ్వండి అని మోడీని నిలదీస్తున్నారన్నారు. ఆసరా పెన్షన్లు కూడా తెలంగాణలో ఇచ్చినట్లుగానే దేశమంతా ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయన్నారు. అందుకే మోడీ కేసీఆర్పై కుట్రలకు తెరలేపిండని, మోడీ అమిత్ షా దుష్టద్వయం కుట్ర చేసి మునుగోడు నుంచి కుట్రలు చేస్తున్నారని, కేసీఆర్ని ఢిల్లీ రాకుండా అడ్డుకునేందుకే మునుగోడులో ఉప ఎన్నికలు తెచ్చారని, రాజగోపాల్ రెడ్డి అనే దొంగ 25,000 కోట్ల కాంట్రాక్ట్లకి అమ్ముడుపోయి బీజేపీకి పావులాగా మారిండని అన్నారు. మునుగోడులో బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలని, బీజేపీ కుట్రల్ని ఛేదించాలని, ఊరూరా బీజేపీ కుట్రల్ని ఎండగట్టాలని అన్నారు. 70,000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీని చిత్తు చిత్తుగా ఓడిస్తారని, మునుగోడులో ముమ్మాటికి గెలుపు గులాబీ పార్టీదేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.